యు ఆస్క్ మీ. మదనపల్లి జిల్లా సాధన జేఏసీ నాయకులు బందెల గౌతమ్ కుమార్ కు తన నివాసం వద్ద నిరాహార దీక్ష కూర్చున్నాడు. దీక్షకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగూర్ వలీ, సిపిఐ కృష్ణమురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్తి వెంకటేష్ ఉన్నారు. దీక్షకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. శ్వేత, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ గత చాలా కాలంగా స్థానికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే రాయచోటిని జిల్లా కేంద్రంగా చేస్తూ మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయకపోవడంతో మదనపల్లితో పాటు తంబళ్ళపల్లి, పిల్లేరు, పుంగనూరు, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గం, ఈ నాలుగు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక జేఏసీగా వామై ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 28వ తేదీన మదనపల్లి బంద్ నిర్వహించారు. అయితే బంద్ ను కూడా పోలీసులు పెద్ద ఎత్తున పోలీసులు మొహరం చేసి ఎక్కడికెక్కడ అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేసి నాయకులను నిర్బంధించారు. ఈ నేపథ్యంలో జేఏసీలో ఒక నాయకుడైన బీఎస్పీకి చెందిన గౌతమ్ కుమార్ ఈ రోజు నుంచి ఆమరణ తీసుకొస్తానని ప్రకటించాడు. ఇందులో భాగంగా చిత్తూరు బస్టాండ్లో వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముందుగా పోలీసులు ఈ తెల్లవారుజామున ఆ వేదికను తొలగింపజేసి గౌతమ్ కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళను భయభ్రాంతలకు కూడా గురి చేశారంటూ గౌతమ్ కుమార్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో గౌతమ్ కుమార్ తన ఇంటి వద్ద నుంచి ఆందోళన కొనసాగిస్తున్నాడు. తన ఇంటి వద్దనే ఆమరణ నిరాహారం దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తమలపాటి రమేష్ తో పాటు పార్టీ అధికార ప్రతినిధి ఆర్జీ వెంకటేష్ తో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని ఆయనకు మద్దతు ప్రకటించాయి. అయితే పోలీసులు మాత్రం అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నాం, ఖచ్చితంగా దీక్షను భగ్నం చేస్తామంటే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారని కూడా గౌతమ్ కుమార్ తో పాటు ఇతర నాయకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే గౌతమ్ కుమార్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. అదేవిధంగా జేఏసీకి సంబంధించిన వారు, స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అక్కడికి చేరుకుని దీక్షకు మద్దతు పలుకుతున్నారు. శ్వేత. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.